అందరికీ నమస్కారం. నా పేరు కూచిబొట్ల సూర్యకళ. మాది విజయవాడ. జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా సాహితీ బృందావన జాతీయ వేదిక వారు మగు మహారాణి పోటీలలో నేను తీసుకున్న అంశము సతీ సావిత్రి. భారత ఇతిహాసాలే కాదు, నేటికి పతివ్రత శిరోమణులలో అగ్రగణ్యురాలైనటువంటి సతీ సావిత్రి చరిత్రని మనం తెలుసుకున్నాం. ఎవరైనా సరే తన పాతివ్రత్యం గురించి చెప్పమంటే, పతివ్రత శిరోమణి గురించి తెలుసుకోవాలంటే వెంటనే మనకు గుర్తు వచ్చే మహిళ సావిత్రి. అసలు ఈ సావిత్రి ఎవరు, ఆవిడ చరిత్ర ఏమిటో మనం తెలుసుకుందాం. పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవారు. అతనికి సంతానం లేనందున భగవతీదేవి అయినటువంటి సావిత్రీదేవిని పూజించి 18 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. చివరికి దేవత ప్రత్యక్షమయ్యి, నీకు ఏం వరం కావాలి కోరుకోమంటే నాకు ఒక పుత్రుడు కావాలని కోరుతాను, కానీ ఆవిడ ఒక కన్యని వరంగా ఇస్తుంది. అయితే నాకు పుత్రుడే కావాలని కోరగా, నీ కన్య వలన, నీ కూతురు వలన నీకు 100 కుమారు కలుగుతారని వరం ప్రసాదించింది. అప్పుడు సంతోషించి అశ్వపతి ఇంటికి వెళ్ళాడు. కొద్ది రోజులకి ఆయనకు ఒక కూతురు జన్మిస్తుంది. ఆమె పేరే సావిత్రి. ఆ కన్య దినప్రతిదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. అయితే అంత యుక్త వయసుకొచ్చినటువంటి సావిత్రికి పెళ్లి చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు నారదుడు అనుకోకుండా అశ్వపతి వద్దకు వచ్చి, నీ కూతురికి వివాహం చేయలేదేమిటి అని అడుగుతాడు. అప్పుడు అశ్వపతి తన కుమార్తెను సావిత్రిని పిలిచి అడగగా, తండ్రి, నేను సాలభూపతి కుమారుడైన సత్యవంతుడి మీద మనసు పడ్డాను, కాబట్టి అతనిని నా భర్తగా కోరుకుంటున్నాను అని చెప్తుంది. కాని సాలభూపతి విధివశాత్తు కళ్ళు పోగొట్టుకుని రాజ్యం పోగొట్టుకుని అడవులలో జీవిస్తున్నాడు. అతని కుమారుడు గొప్పవాడే, కాని అతన్ని ఆయుష్ చాలా తక్కువ. అతను పెళ్లి అయిన సంవత్సరంలోనే మరణిస్తాడు. అటువంటి అల్పాయుష్కుడు నీకెందుకమ్మా అని తండ్రి ఎంత వారించినా, తండ్రి, నా మనసుతో అతనినే భర్తగా భావించాను, కాబట్టి అతనినే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది. కూతురి కోరిక మీదకు తండ్రి సావిత్రిని అతని సత్యవంతుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు అశ్వపతి మహారాజు. భర్త అడుగుజాడల్లోనే నడవడము భార్య యొక్క గొప్పతనం, పతివ్రత లక్షణం. అందుకనని ఆమె తన భర్తని పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి అడవులలో అత్తమామలతో పాటు కలిసి జీవిస్తూ ఉండేది. అయితే అలా సంవత్సరం పాటు జీవి ఇక సంవత్సరం గడవడానికి ఇక 4 మాత్రమే ఉన్నాయి. అటువంటి సందర్భంలో సావిత్రి 3 దీక్ష తీసుకుంటుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికారులు ముగించుకుని అత్తమామలకు నమస్కరించి యథావిధిగా అందరికీ సేవ చేసింది. సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్లి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెట్టుకుంటూ అతనిలో వచ్చే మార్పును గమనిస్తూ ఉంది. సత్యవంతుడు కొన్ని పండ్లను కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డల్ని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపరలు చేస్తూ ఉంది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో యమధర్మరాజు సత్యవంతుని ప్రాణాలు తీసుకుని వెళ్ళటకు వచ్చాడు. వెంటనే సత్యవతి గమనించి, మీరెవరోని అడిగింది. నేను యమధర్మరాజుని, నీ భర్త గొప్పవాడు కాబట్టి అతన్ని తీసుకెళ్లడానికి నేనే స్వయంగా వచ్చాను అంది. వెంటనే గమనించి యమధర్మరాజు తన పాశాన్ని విసిరి సత్యవంతుని యొక్క ప్రాణాలను తీసుకువెళ్తాడు. అప్పుడు సావిత్రి భర్త శరీరాన్ని ఒక పొదలలో దాచిపెట్టి యమధర్మరాజు వెంటనే బయలుదేరుతుంది. ఈమె యొక్క పతివ్రత ధర్మాన్ని చూసి యమధర్మరాజుని వరం కోరుకోమనగా ఆమె చాలా తెలివిగా తన అత్తమామలు, తన తల్లిదండ్రులు, తన మునిమనములతో కలిసి సుఖజీవనాన్ని గడుపుతూ ఉండగా, ఐశ్వర్యంతో కలిగి ఉండగా చూడాలని కోరుకుంటున్నాను స్వామి అని చెప్పని యమధర్మరాజుని కోరుతుంది. ఆ కోరికలో ఎంత నిస్వార్థత ఉందో అంత పతిభక్తి కూడా కనబడుతుంది. ఈ విధంగా ఆమె తన భర్తతో జీవితాన్ని గడుపుతూ తన అత్తగారికి, మామగారికి కళ్ళు రావాలని, మామగారికి ఐశ్వర్యం లభించాలని, తన తండ్రికి ఒకరు మనవలు మునుమనవలు కలగాలని, ఈ విధంగా ఒక కోరికతోనే తన యొక్క మొత్తం సర్వస్వాన్ని, తన భర్తను కాపాడుకోవడానికి ప్రయత్నించినటువంటి గొప్ప పతివ్రత శిరోమణి మన సతీ సావిత్రిదేవి. అందుకనని స్త్రీలలో అగ్రగణ్యురాలు పతివ్రత శిరోమణి అని మన సావిత్రిని గుర్తిస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం.